ఇలాగా పాడైపోయిన తడు తౌడు అయినా తీసుకోండి లేకపోతే ఫ్రెష్గా ఉండే తౌడు అయినా తీసుకోండి అండ్ ఒక లీటర్ దాకా బియ్యం కడిగిన నీళ్ళు కూడా తీసేసుకోండి అండ్ నెక్స్ట్ మీకు బియ్యం కడిగిన నీళ్ళు లీటర్ దొరికిందనుకో లీటరే తీసుకోండి లేకపోతే అంతకుమించి ఎక్కువ వాటర్ దొరికినా సరే ఆ బియ్యం నీళ్ళ వాటర్ని తీసేసుకోండి తీసేసుకొని ఇలా ఒక టూ లీటర్స్ దాకా వాటర్ ఒక బకెట్లో వేసేసుకొని అందులో అనేది ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కలిపేసుకొని అక్కడ కొంచెం పాడైన తౌ తౌడు ఉంటుంది కదా ఆ తౌడును కూడా నీట్గా పొడి పొడి చేసేసుకొని దాన్ని అనేది ఫ్రె స్టోర్ చేయండి ఒక మూడు రోజుల దాకా నిల్వ చేసుకోండి లే ఓపిక ఉందనుకో మూడు రోజులు ఓపిక అని కాదు యాక్చువల్గా అంటే దీన్ని ఒక నాలుగు రోజుల దాకా స్టోర్ చేసుకోవాలి ఓపిక ఎక్కువగా ఉంటే నాలుగు రోజులు చేసుకోండి లేదు మాకు ఓపిక తక్కువ ఉంది అనుకుంటే ఒక రెండు రోజులైనా సరే స్టోర్ చేసుకోండి నేనైతే మూడు రోజుల దాకా స్టోర్ చేసుకున్నాను అనమాట మూడు రోజుల దాకా స్టోర్ చేసుకుంటే అలా అయిందనమాట అది అలా అయింది అలా దాంట్లో ఉన్న సూక్ష్ సూక్ష్మ జీవు జీవులు ఉంటాయి కదా ఆ బ్యాక్టీరియా మొత్తం బాగా ఫామ్ అవుతుంది అనమాట మూడు రోజులకి అది మొత్తం అలా ఫామ్ అయిన తర్వాత అందులో మళ్ళీ మన మొక్కలు ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ను అన్ని మొక్కలకు సరిప సరిపడేంత వాటర్ కూడా తీసేసుకొని అందులో కొంచెం ఆ వాటర్ కలిపేసుకొని మనం మొక్కలకి అనేది వేసుకోవాలన్నమాట వేసుకుంటే ఆ రిజల్ట్ అనేది మంచిగా కనబడుతుంది అనమాట ఏంటంటే దీనివల్ల ఎక్కువగా ఉపయోగం ఏంటంటే కింద మొక్క కింద మట్టి ఉంటుంది కదా మట్టికి ఎక్కువగా ఉపయోగాలు అనేది ఉంటాయి అన్నమాట దీనికి ఎలాంటి లక్షణం అనేది ఉంటుందంటే దీన్ని పోషి వా అదే ఆ అయినా అయిన లిక్విడ్ని పోస్తాం కదా అది పోసిన తర్వాత అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట నీట్గా అబ్జర్వ్ చేసుకొని మొక్క మట్టి ఉంటుంది కదా మట్టిని ఆరోగ్యంగా ఉంచుతుందనమాట అంటే ఎలాంటివి బ్యాక్టీరియాస్ లేకుండా అంటే మొక్కలకి కొన్ని బ్యాక్టీరియాస్ అనేది పడవు కదా ఆ బ్యాక్టీరియాని రా ఆ సూక్ష్మజీవుల్ని కొన్ని చెడు సూక్ష్మజీవులు ఉంటాయి కదా వాటిని రానియకుండా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఇలా నీట్గా ఫర్మెంటేషన్ అయితేనే ఒక్క రోజులోనే చేసుకొని వేసుకున్నామంటే ఎలాంటి ఉపయోగాలు ఉండదు ఖచ్చితంగా మూడు రోజులన్నా నాలుగు రోజులన్నా చేసుకొని చేసుకుంటేనే మంచి ఉపయోగాలు అనేది మొక్కలకు ఉన్నాయన్నమాట ఇలా ఆరోగ్యంగా ఉంచుతుందనమాట ఆ మట్ మొక్కల దగ్గర ఉన్న మట్టిని అలా ఆరోగ్యంగా ఉంచి ఇంకా ప్లాంట్ని ప్లాంట్ కూడా అదే మొక్కను కూడా ఇంకా ఆరోగ్యంగా ఉంచేలా చేసి దాన్ని ఎదు మొక్క ఎదుగుదలని బాగా సహాయం అనమాట ఇంకా దానికి వచ్చే కాయలు కూడా బాగా సహాయం అనమాట ఏ మొక్కకైనా సరే ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది కదా సో ఇది ఎలాంటి ఖర్చు లేని పద్ధతిలో ఇలా నీట్గా తౌడు దొరికిందనుకో తీసేసుకొని ఇలా ఫర్టిలైజర్గా చేసేసుకొని ఈ అనేది ఒకసారి వేసి ట్రై చేసి చూడండి పలానా మొక్క అని లేదు కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు అన్నీ మొక్కలకి ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది సాయిల్కి సంబంధించిన మట్టికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి మట్టికి బాగా ఉపయోగపడుతుందన్నమా ఈట మ మట్టి ఆరోగ్యంగా ఉంటేనే కదా మొక్క అనేది ఆరోగ్యంగా వస్తుంది సో మట్టిని ఆరోగ్యంగా ఉంచడానికి ఈ తౌడు ఫర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఒకసారి మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఇది చూడండి కొంతమందికి అయితే ఈ తౌడు దొరకదు సిటీలో ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమవుతుంది ఇలా విజయ విలేజ్లో ఉంటారు కదా వాళ్ళకైతే తొందరగా దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళు బర్రెలకి ఆవులకి వేస్తుంటారు కాబట్టి వాళ్ళకి దొరుకుతుంది అందుబాటులో ఉన్న వాళ్ళు ఇట్లా ఒకసారి మీ మిద్దె తోట మొక్కలకి ట్రై చేయండి మిద్దె తోట మొక్కల కంటే మిద్దె తోట మొక్కలకి మాత్రమే కాదు మీ నేల మీద వేసుకుంటారు కదా ఆ మొక్కలకు కూడా ఉపయోగపడుతుంది ఆ మట్టి కూడా కొంచెం పాడైపోయి ఉంటుంది కదా సో ఇది నీట్గా ఇట్లా చేసుకొని ఆ మట్టికి కూడా వేసుకున్నాం అనుకో మంచి అనేది ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట మీరు ట్రై చేసి చూడండి నచ్చితే ఎలాంటివి డ్యామేజెస్ అయితే ఉండవు దీనివల్ల మంచి ఉపయోగాలే ఉన్నాయి ఇది సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో అనమాట అంటే దీన్ని వ్యవసాయ పద్ధతి కూడా వాడతారు మనం ఇలా మొక్కలు కూడా వాడి ట్రై చూస్తే మంచి ఉపయోగాలు మీకు ఇలాంటి ఫర్టిలైజర్స్ గురించి ఇంకా ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి అవి కూడా మన మొక్కలకి ట్రై చేసి చూద్దాం అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ మొక్క ఈ ఈ ద్రావణాన్ని మీ మొక్కలకి ట్రై చేసి చూడండి మన మొక్కలకి ఎంత లిక్విడ్ కావాలో అంత లిక్విడ్ని మనమే వాటర్ వేసుకొని పోసేసుకోవాలన్నమాట ఏ మొక్కని వదలకుండా అన్నీ మొక్కలకి ఉపయోగపడుతుందన్నమాట ఈ పూల మొక్కలు కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు ఇలా క్యాబేజీ మొక్కలు క్యాలీఫ్లవర్ మొక్కలు అన్నిటికీ అన్నిటికీ అన్నమాట ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకొని మొక్కలకి వేసుకునేది ఇది ఏం పైసా ఖర్చు లేదు దీనివల్ల అయితే మంచిగా ఆర్గానిక్ పద్ధతిలో మన మొక్కలకి ఉపయోగపడుతుందన్నమాట అంటే కొంతమంది కెమికల్స్ వాడి చేస్తుంటారు కదా మనం అట్లా వాడకుండా కొంచెం ఇట్లా ఆర్గానిక్ పద్ధతిలో చేసుకొని తింటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అండ్ మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి వాటికి వచ్చే పండ్లు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట ఇలా చేసుకొని మన మొక్కలకి వేసుకున్నామంటే ఇలాంటి మంచి మంచి ఉపయోగాలని ఉన్నాయి ఉంటేనే మన ఆరో మన మొక్కలకి మన మొక్కలు అనేది ఆరోగ్యంగా ఉంటాయి ఇలా ఏదో ఒక ఫర్టిలైజర్ చేసి వేస్తూనే ఉండాలి మన మొక్కలకి మనం ఎలాగ రకరకాల వంటలు చేసుకొని తింటాము అలాగనే వీటికి కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కువగా నేలకి ఉపయోగపడుతుంది అలాగని మొక్కలు కానీ అనుకోద్దండి మొక్కలకు కూడా ఉపయోగపడుతుంది అనమాట మొక్కలకి దానికి వచ్చే కాయలకి ఇంకా బాగా ఉప ఉపయోగపడుతుంది కాయలు అనేది ఇంకా ఆరోగ్యంగా వస్తాయి అనమాట దీనివల్ల అండ్ ఓకేనా పలానా అని లేకుండా ఇలాగా మంచి మంచి ఉపయోగాలు అన్నీ ఉన్నాయి దీనివల్ల ఆర్గానిక్ పద్ధతులు